హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఏరియా డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ సో ఈ జాబ్స్ వెతికి పట్టుకోవడానికి నాకు టూ అవర్స్ టైం తీసుకునింది ఎక్కడ జాబ్స్ ఉన్నాయి టెన్త్ తర్హతతో ఇంటర్మీడియట్ తర్హతతో మా సబ్స్క్రైబర్ తెలియజేద్దామని చెప్పేసి నుంచి సర్చ్ చేస్తే సో ఈ టైంకి ఈ జాబ్స్ అయితే నాకు తెలియడం జరిగింది కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఇది డేట్ ఆఫ్ పబ్లికేషన్ నవంబర్ పదహారవ తారీఖు ఇది మనకు విడుదల చేస్తుంది ద ట్రిబ్యూన్లో ఓకే వీళ్ళు ఆ నవంబర్ పదహారు తారీఖు నుంచి పదహైదు రోజుల్లోగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోండి అని చెప్పారు సో ఇప్పుడు చూసినట్లయితే మనకు ఈరోజు ఇరవై రెండవ తారీఖు సో మ్యాక్సిమం ఇంకా మనకు ఎయిట్ డేస్ ఉంది అప్లై చేయడానికి సో నా తప్పైతే ఏం లేదు నేను వెతుకుతూనే ఉన్నాను సో ఈరోజు కూడా ఎంతోసేపు వెతికితే ఈ జాబ్స్ అయితే బయటపడ్డాయి సో చాలా రేర్ నోటిఫికేషన్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎయిట్ డేస్ ఉంది స్పీడ్ పోస్ట్ పంపించేయండి లేదా రిజిస్టర్ పోస్ట్ పంపించేయండి తప్పకుండా చేరుతుంది ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారంటే లోయడ్ డివిజన్ క్లర్క్ స్టోర్స్ డిపార్ట్మెంట్లో క్యాష్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్స్మెంట్స్లో మనకి యొక్క లోయ డిజైన్ ఉద్యోగాలు అంటే క్యాషియర్గా పనిచేయడానికి స్టోర్స్లో ఇన్ఛార్జ్గా పనిచేయడానికి ఇలాంటివి అనమాట ఇరవై వేల రెండు వందల రూపాయలు ఇది బేసిక్ పే అనమాట అలవెన్స్లు అవన్నీ మనకు చాలా బాగుంటాయి మనకు ఓపెన్ కేటగిరీకి మూడు ఉద్యోగాలు పీడబ్ల్యూడీ అంటే డిసేబిలిటీ ఆర్ సెర్బ్రల్ ప్లాసి సో ఈ యొక్క డిసేబిలిటీస్ ఉన్న అభ్యర్థులకు ఒక పోస్టు ఇక ఓబీసీ అభ్యర్థులకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి కేటాయించారండి జనరల్ కేటగిరీలో ఉండే అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వరకు వయసు అర్హత ఇచ్చారు ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకు రిలాక్సేషన్స్ ఉన్నాయి ఇంకా స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రఫీ వచ్చిన దాని గురించి చెప్పట్లేదు నేను మొత్తంగా మనకు లోయర్ డివిజన్ల వరకు ఐదు పోస్టులు ఉన్నాయండి దీనికి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి నిమిషానికి నలభై పదాలు టైప్ చేయగలిగా సామర్థ్యం ఉండాలి ఇది మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిసేబుల్ కింద మీకు కంప్యూటర్ అప్లికేషన్స్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు సో మీకు సర్టిఫికేట్ ఉన్నా సో మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉన్నా సరే నో ప్రాబ్లం లేదు మాకేం లేదండి మేము ఇంటర్మీడియట్ ఫ్రెష్గా పాస్ అయ్యాము మేము అప్లై చేయొచ్చు అంటే తప్పకుండా అప్లై చేయొచ్చు మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఓకేనా సో ఇక్కడ ద డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ అండ్ టెనోగ్రఫర్ షెల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటే ఈ యొక్క ప్రాసెస్లోనే వీళ్ళు తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుంది మనకు మెయిల్ ద్వారా కానీ ఫోన్ నెంబర్కి మెసేజ్ ద్వారా కానీ తెలియ తెలియజేస్తారనమాట సో చూడండి ఈ యొక్క పోస్ట్ అనేది ద అబో పోస్ట్ క్యారీ యూజువల్ అలవెన్సెస్ యాస్ అడ్మిసిబుల్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మనకు అలవెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలిజిబుల్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇల్లు దానికి మీరు ఫిల్ అప్ చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో రెండు వందల రూపాయలు ఫీజ్ అయితే డిడి ద్వారా పే చేయండి ఎస్సీఎస్టీ అభ్యర్థులు అయితే వంద రూపాయలు పే చేయాలి ప్రిన్సిపల్ డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చండీగఢ్ పే బులెట్ చండీగఢ్ అనే పేరుతో మీరు ఏదైనా బ్యాంక్కి వెళ్ళి ఆ యొక్క డీడీని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి మీ సర్టిఫికెట్స్ని కూడా సెల్ఫ్ అటెస్టెట్ చేసి పదహైదు రోజుల్లోగా పంపించవలసి ఉంటుంది సో మనకు తెలియజేయడం నాకైతే తెలిసింది ఇప్పుడే కాబట్టి మీకు ఇప్పుడే తెలియజేస్తున్నాను సో ఏంటంటే మనకు ఈ నెల ఆఖరి వరకు టైం ఉంది ఇంకా ఎనిమిది రోజులు టైం ఉంది సో ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి ఇది పెద్దగా తెలిసే అవకాశం లేవు ఎవరికి కూడా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీకు అందరికి ఉండొచ్చు సో మాక్సిమం తెలిసే అవకాశాలు చాలా చాలా తక్కువ అనమాట ఎందుకంటే మనకు పదహారవ తారీఖు విడుదలైందంటే ఇప్పుడు డేట్ ఎంతండి ఇరవై రెండవ తారీఖు సో ఇప్పుడు మనకు తెలిసింది సో కాబట్టి ఇక్కడ మనకు క్లిక్ హియర్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ అయిపోతుంది ప్రింట్అవుట్ తీసుకొని మీరు అప్లై చేసేయచ్చు సో అడ్రస్ ఏంటి చూడండి ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఉంది డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్స్ సెక్టర్ ఫార్టీ టూ డాష్ డి చండీగఢ్ సో ఈ యొక్క అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన లోయర్ డివిజన్ కలకు ఉద్యోగాలు మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను యూజ్ కాకపోతే పక్కన పెట్టేయండి యూజ్ అయితే తప్పకుండా వినియోగించుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే